Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు, ఈ రెండు నియోజకవర్గాలు ఒక ఎత్తు. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకైనా, జనసేనకైనా, ఏ రాజకీయ పార్టీకైనా రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలలో 173 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే ఆ రెండు నియోజకవర్గాలు మరో ఎత్తు. ఖచ్చితంగా ఈసారి ఎన్నికలలో ఈ రెండు నియోజకవర్గాలను కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలన్నీ తమ చతురంగ బలాలను మోహరించాయి. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఆ రెండింటినీ సాధించడానికి వ్యూహాలు అమలుపరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒకటే రాజధాని అమరావతి అని చెబుతూ ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానులు అంటోంది. రానున్న ఎన్నికలు కూడా ఒక రాజధాని అమరావతి, మూడు రాజధానులు విశాఖపట్నం, కర్నూలు, అమరావతిపై హోరాహోరీ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో అమరావతి పరిధిలో ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలను రెండింటినీ గెలుచుకుని ప్రజలంతా మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్నారని చెప్పేందుకు వైసీపీ ప్రభుత్వం ఉద్యుక్తరాలవుతోంది. ఈ రెండింటినీ వైసీపీ పరం చేయడానికి ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి నుంచే పలు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వ్యూహాలు అమలు చేస్తున్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మీద ప్రజల్లో వ్యతిరేకత భారీగా ఉండడంతో దానిని తగ్గించేందుకు అదనపు సమన్వయకర్తగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ను నియమించారు. కానీ ఈ రెండు గ్రూపుల రాజకీయంతో పార్టీ రోడ్డు మీదకు రావడంతో డొక్కాను జిల్లా అధ్యక్షుడిని చేసి కత్తెర సురేష్ కుమార్ను అదనపు సమన్వయకర్తగా నియమించారు. ఇప్పటి వరకు ఉండవల్లి శ్రీదేవి వర్గం, డొక్కా వర్గం తన్నుకునేవారు. ఇక నుంచి వీరిద్దరితో పాటు కత్తెర సురేష్ వర్గం కూడా కొట్లాటకు సిద్ధమవుతోందంటూ విశ్లేషకులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడం, ఎస్సీల్లో వైసీపీ బలంగా ఉండడంతో ఇక్కడ గెలవడం సులువని భావిస్తున్నారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించిన ముఖ్యమంత్రి జగన్ టీడీపీ నాయకుడు గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకుని వైసీపీ చేనేత విభాగానికి అధ్యక్షుడిగా నియమించారు. రానున్న ఎన్నికలలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపించి ఇక్కడ చిరంజీవిని పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు. దీనిపై సర్వేలు నిర్వహింపచేస్తున్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. కాబట్టి చేనేత వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టి మంగళగిరిలో బలంగా ఉన్న చేనేత వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నారు. మరోవైపు నారా లోకేష్ జనవరి 27వ తేదీ నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అతనికి సమయం దొరికినప్పుడల్లా నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల సమయానికి మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలను చుట్టి రావాలన్నది నారా లోకేష్ లక్ష్యంగా ఉంది. మొబైల్ వ్యాన్స్ ద్వారా ఆరోగ్య రథాలను నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పంపిస్తుండడంతో మంగళగిరి బస్టాండ్ వద్ద రోజు అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. గత ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ తిరిగి అక్కడి నుంచే గెలుపొందాలనే ధ్యేయంతో లోకేష్ ఉన్నారు. ఈ రెండింటినీ మరోసారి కైవసం చేసుకుని ప్రజలంతా మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్నారని చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి అభిప్రాయాల్లో ఎవరి అభిప్రాయాన్ని ప్రజలు గౌరవిస్తారో తెలియాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడేంత వరకు ఎదురు చూడక తప్పదు.